హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కున్నప్పుడు కొన్ని ఏంటంటే ముందు నెక్ అనేది చాలా డీప్గా ఉంటుంది అన్నమాట కిందకి, అలాంటప్పుడు మనం అవి వేసుకోలేము అలా అనేసి పక్కన పెట్టలేము. అందుకనేసి ఇప్పుడైతే దీనికి కొంచెం నెక్ పైక్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా వెడల్పుగా ఉండే నెక్కి ఏంటంటే మనం దగ్గరికి అయితే వేయలేమన్నమాట, మరి నెక్ అనేది కుచ్చులు కుచ్చులు వచ్చేస్తే చుంచి వచ్చేస్తుంది అన్నమాట, బాగోదు. ఇలా ఉన్న నెక్లకి మనం ఎలా కుట్టుకోవాలనేది, నెక్ అనేది పైకి ఇక్కడ వరకు అయితే మనం కప్పేసేయాలన్నమాట. ఇప్పుడు నెక్ చాలా డీప్ అయిపోయింది కదా ముందర, ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ముందు నెక్ కదా మనకి ఎక్కువైంది, అందుకనేసి ముందు పార్ట్ వరకు ఇలా మడత పెట్టుకోండి, మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ మీకు ఎంత నెక్ అయితే కావాలో అంత ఉంచుకోండి. ఆరా, ఏడా, ఏడున్నర అలా అయితే ఉంచుకోండి. ఇక్కడ నేనైతే ఏడైతే పెడుతున్నాను. ఇక్కడ ఒక బ్లాక్ వచ్చింది కదా మనకి, క్లాత్లో ఏ కలర్ అయితే ఎక్కువ ఉందో దాన్ని బట్టి తీసుకోండి మీరు క్లాత్ అనేది. ఇక్కడ బ్లాక్ వేస్తుందని నేనైతే ఒక నాలుగు పలకలుగా ముక్క తీసుకున్నాను. దాన్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా లోపల నుంచి పెట్టేసుకోండి. లోపల నుంచి పెట్టేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఒక పిన్ని పెట్టేసేయండి. ఈ పక్కన ఒక పిన్ని పెట్టేసుకొని మీరు ఎటైతే కుడుతున్నారో అంటే పిన్ అవసరం లేదు, రెండో సైడ్ పిన్ పెట్టేసుకోండి. పిన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలాగ సర్దుకోండి, ఎందుకంటే మనకి అటు ఇటు అయిపోకుండా నెక్ అనేది సమానంగా ఉండేటట్టు ఇలా మొత్తం అంతా కూడా సర్దుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది కదా, దీన్ని ఇట్లానే తీసుకెళ్ళి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ కదపద్దు క్లాత్ని, ఇలా ఫిట్ మీకు వీలైతే రెండు పక్కల కూడా పిన్ని పెట్టేసుకోండి. పిన్ని పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మళ్ళీ ఈ పక్క తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక సైడ్ పెట్టాను, ఒక సైడ్ పెట్టలేదు, నార్మల్గా కుట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో రిప్ లాక్కోండి, రిప్ లాక్కొని నెక్కు సగం వరకు అయితే మూసేసాం కదా, ఇప్పుడు లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసేసేయండి. కింద చూసుకుంటూ ఉండండి కింద క్లాత్ కట్ అయిపోకుండా, ఇలా వీ షేప్లో అయితే కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా చూద్దాము, చూస్తున్నారు కదా నెక్ అయితే చాలా వరకు మనం మూసేసాము. చూడ్డానికి కూడా నీట్గా ఉంది, ఏదో ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట, మనం దాంట్లో వచ్చినట్టే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్ ముందు నెక్ ఎక్కువైనప్పుడు ఎలా తగ్గించుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.